అనారోగ్య కారణంగా మూడు సంవత్సరాల నుంచి కొంచెం ఇండస్ట్రీ నుంచి వాలంటరీగా రిటైర్ అయ్యాను. కావాలనే మంచి భూమి పిల్లలు ఉన్నప్పుడే అప్పుడే తప్పుకోవటం, కొంచెం ఈ మెడికల్గా నాకు అవకాశం ఇక్కడే ఉంది, అందువల్ల నా డాక్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారని కాబట్టి మెడ్రాస్ నుంచి వచ్చేసాను. అది కల్లో కూడా ఊహించలేదు, మెడ్రాస్ వదిలిపెట్టి నేను హైదరాబాద్లో ఉంటాను. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు మెడ్రాస్ నుంచే వచ్చి ఇక్కడ చేసి వెళ్ళిపోయేవాడిని. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ మన తెలుగు ప్రజలు పెద్ద పండుగగా చేసుకునే శత జయంతి ఉత్సవాలు సమానంగా చేసుకున్నారు అందరూ. ఇవాళ అద్భుతమైనటువంటి చిత్రం బళ్ళారే విచిత్రంలాగా రామారావు గారి కుటుంబ సభ్యులతో ఇవాళ పాల్గొని ఆయన పురస్కారం నేను ఎన్నికై ఆయన ఆ మహానుభావుడి ఆ పురస్కారాన్ని అందుకోవటం అనేది మరి నేను కల్లో కూడా ఊహించలేదు. అది నాకు పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే ఒక నటుడు, నేను ఒక నటుడు ఇచ్చే పురస్కారం అందుకోవటం చాలామందికి దొరకదు, అది ఒక నటుడికి. అలాగే మా తోటి నటీ నటులందరూ కూడా వాళ్ళ అనుభవాలు ఆయన ఎన్టీఆర్ గారితో పంచుకున్నారు, వాళ్ళ ఎలా ఎక్స్పీరియన్స్ అని. అందుకని నాకు ఎక్కువ సినిమాలు ఓ నాగేశ్వరతోనే వచ్చినాయి, కానీ ఎందుకంటే మాకు హైట్ ఇద్దరం ఒకే అవ్వటం వల్ల ఏమిటో తెలియలేదు. తర్వాత కొంచెం ఈ పౌరాణికం చారిత్రాత్మకం జానపదాలకి నేను షూట్ అయ్యే పర్సనాలిటీ కాదు, అందువల్ల ఎక్కువగా ఆ సినిమాలో ఆయన ఉంటే నాకు ఎక్కడో సోషల్లో కానీ ఎక్కడో 2-3 సినిమాల్లోనే ఆయనతో యాక్ట్ చేయడానికి కుదిరింది అన్నమాట. అందువల్ల అన్నిటికంటే నేను ముఖ్యంగా ఆయన అనుభవం 4 ముక్కలతో చెప్తాను. ఫస్ట్ నేను నటన అరంగేట్రం చేయటం ఫస్ట్ క్లాప్ ఆయన కొట్టాను. అంగుళాటంలో ఫస్ట్ ముహూర్త షాట్ అద్భుతమైన అది ఏమిటంటే బేన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, ఆయన గురుగారు తీసుకొచ్చి కొత్త నటీ నటులతో తీస్తున్నట్టు కదా, ఈయన మీ హీరో అని చెప్పి వెప్పిపోయి బ్రదర్ ఇది అయిపోయిన తర్వాత 5 నిమిషాలు మీతో మాట్లాడాలన్నాను. ఆయన చూడటమే మేము అంత దగ్గరగాను ఎప్పుడు అభిమాని, అది వేరే విషయం. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. చాలామంది పిల్లలు వీళ్ళందరూ పుట్టలేదు, ఎందుకంటే నేను వచ్చిన 66లో చాలామంది రామారావు గారి పిల్లల తర్వాత ఉండే వాళ్ళు వెనకాల బజుల రోడ్డు వెనకాలే ఉండేవాడిని, నేను కూడా ఉస్మాన్లో. ఆయన షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత భూతారాజు గారు కొబ్బరికాయ కొడతాడు తీసి, అది కొట్టిన సౌండ్ నాకు వెళ్తే రామారావు గారు ఇంటికి వచ్చేసారని అంత దగ్గరలో ఉండేవాడిని. అంటే 2-3 సార్లు అండి. తర్వాత ఆయన ముహూర్త షాట్ అయిపోగానే బ్రదర్ వాహిని విజయ సంస్థలో మేము ఆస్థాన విధ్వంసులు నెలల జీతాలతో పనిచేశాం. రంగారావు గారు కానీ సావిత్రి కానీ రేలంగ మేము అందరం కూడా నెల ఏళ్ళప్పటికి జీతం సంతకం పెట్టి తెచ్చి కూడా వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేయాలి, వాళ్ళు వద్దంటే వాళ్ళ కాల్ షీట్ లేకపోతేనే మేము చేయాలి. అట్టా పాతాల భైరవ నుంచి వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. అలాంటి సంస్థ నుంచి నువ్వు ఫస్ట్ ప్రోడక్ట్ నువ్వు పువ్వు వస్తున్నావు, ఈ పువ్వు ఎదిగి పరిమళం చదాలి ఇండస్ట్రీలో అని ఆశీర్వదించాడు. తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, సినిమాలో రావడం పెద్ద గొప్ప విషయం కాదు, అవకాశం వస్తే మరి మంచి సంస్థ నుంచి వస్తున్నావు, బట్ క్యారెక్టర్, డిసిప్లిన్, క్రమశిక్షణ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన మాటలు ఎప్పుడు నాకు రింగుతూనే పెట్టాను. అలాగే పెరిగారు క్లీన్ వైట్ పేపర్ లాగా, నా 55 ఏళ్ళ నా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా బ్లాక్ మార్క్ లేక, బికాస్ రామారావు చెప్పిన ఆ రోజున వేదవేగంగా నాకు చెప్పిన మాటలు. ఆయన ఆశీర్వాద బలమే ఇవాళ నాకు ఇంత నటుడిగా ఎదిగిన తర్వాత ఆయన పురస్కారాన్ని అందుకునే అర్హత నాకు వచ్చిందంటే మరి నిజంగా నాకు ఎంతో అదృష్టం అది. అందుకన్నా ఆయన ఎందుకంటే ఒకటే చెప్తున్నా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు కాదు, మహాపురుషులు అవుతారు కూడా కాదు, యుగ పురుషులు అవుతారు. వాళ్ళు ఎవరో చెప్పారు అది కాదు, శత జయంతి కాదు ఇంకో శతం, ఇంకో యుగానికి కూడా ఆయన శతపురుషుడు, శతపురుషుడు, శతపురుషుడు. వాళ్ళని మనం చేయలేము, చెరగలు నిద్రలేము. అనేక రకాల ఆయన ఎన్నో రకాలుగా మనకి ముద్ర వేశాడు. ఆయన గురించి కొత్తగా చెప్పేది మీ అందరు కూడా నాకంటే బాగా తెలుసు, రామారావు గురించి కొత్తగా చెప్పేలేదు అందరి అన్ని శని రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు, అది వేరే విషయం అది కాదు. అది ఎంత గొప్ప విషయం అంటే ఒక చిన్న జోక్ చెప్తాను, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఆయన నేను ఫ్లైట్లో కలిసాం, నేను హైదరాబాద్లో వస్తున్నాను,
బ్రదర్ నేను ఆయన సీట్ దగ్గరికి వచ్చి నేను నమస్కారం పెట్టాను ధ్రువ గారు అని. ఏం బ్రదర్ ఎవరికి వెళ్తున్నారు మీరు? అదే ఏదో కంపెనీకి వెళ్తున్నారు. సారథి స్టూడియోస్లో ఏదో సినిమాలో హీరోగా ఉన్నాను నేను. అది వాళ్ళది సాదా కళ్యాణం వస్తుంది, మానవీర సూరకరణ జరుగుతుంది అని ఆయన దగ్గర కూర్చుంటే పక్కన ఉన్న ఆయన లేచిపోయాడు. పక్కనేని మీరు రామారావుకి కొంచెం మీరు లేస్తే రామారావు పక్కన కూర్చుంటాను, నా సీటు వేరే ఉంది. ఇతను మాట సందర్భంలో ఇదంత వేరు బ్రదర్, దుర్యోధనకి ఎవరన్నా డ్యూట్ పెడతారా అన్నాడు. అంటే నేను అంటే మామూలు దుర్యోధనకి ఏంటంటే నెగిటివ్ రోజు ఆడేవాళ్ళు డ్యూటీకి డ్యూట్ ఏంటండి, అతను డ్యూట్ కాదు, శ్రీకృష్ణుడు పెట్టినా లేదు కూడా పోతున్నాను మేము పెట్టాము అన్నాడు. అమ్మ చాలా దెబ్బతిన్నామే నా దగ్గరకుంది, మీరు పెట్టి పెట్టే బ్రహ్మాండంగా ఉంటుందన్నాను, మీరు పెట్టే బ్రహ్మాండంగా ఉంటుందండి. అదే చిత్రం బలరే విచిత్రం, అద్భుతం, ఎంత స్ట్రాంగ్ పిక్చర్ అయింది. అలా వచ్చి రాచనగరికి నేను రావటమే విచిత్రం అని ఎన్ని రానరెడ్డి గారు రాసింది. నేను ఏం చేశాను ఏం పెట్టాడంటూ తాళమేస్తున్నాను కానీ వెళ్ళాం. అక్కడ ప్రీవ్యూ షోస్ చేశారు ఎంజీఆర్ కోసం. ఎంజీఆర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చాడు అప్పుడు మన మెడ్రాస్లో థియేటర్లో. అది రామారావుకి వచ్చిన తర్వాత సుశోభ బ్రదర్ మేము పెట్టిందండి, ఎవరు ఎవరికి అసలు థాట్ రాదు సార్, దుర్యోధన మీద డ్యూట్ పెడతామని మీకు తెచ్చి ఎంత ఒప్పించేశారు. ఆ సందర్భం కూడా బ్రహ్మాండంగా ఉంది. అదే చెప్తాను ఇందాక ప్రభా అంత అదృష్టం అని, అంత సాంగ్ అని ఇక్కడే ఉన్నావు కదా, నీ అదృష్టం అని. నువ్వు వేయటమే చిత్రం బళారే విచిత్రం అని, అది నీ అదృష్టం. అదే కాదు ఆయన స్టూడియో సినిమాలు 5-6 ఆయన పక్కనే చేశాను బయట సినిమాలు కాకుండా, అదే అదృష్టమే. చాలా నచ్చింది దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది ముందు సరదాగానే ఏంటి ఏం పెట్టాడని చూస్తే వీటి వీటితో హీరోయిన్ ప్రమాణంగా చేశారు వీళ్ళిద్దరు. ఆయన కూడా బాగుంది చాలా సాంగ్ అందుకనే, ఎందుకంటే ఆయనతో అనుబంధాలు అందుకనే ఎంతో ఉన్నాయి. నాకు ఆయన ఆశీర్వాద బలమే ఇవాళ ఎంతవరకు నేను అరుణ్ను వీళ్ళందరూ కూడా చెప్పి ఇవాళ సీనియర్ ఆర్టిస్టులో నేను ఒక్కడనే ఉన్నాను. నా ముందు బ్యాచ్ అందాడు ఇవాళ నిన్న కృష్ణమ్మ కృష్ణరాజు కూడా నా ఇద్దరు నా కొలీగ్స్ వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఇక నేను ఒక్కడిని సీనియర్ ఇప్పుడు ఉన్నట్లో అందరికంటే సీనియర్ ఆర్టిస్ట్ 1965-66 నా తోటే నటీ నటులు ఇంకా ఎవరు లేరు, ఆడపిల్లలు ఉన్నారనుకోండి వాణిశ్రీ వీళ్ళందరూ కూడా ఉన్నారు, బట్ జెంట్స్లో ఎవరు లేరు. అందుకనే వాణిశ్రీ గారు శారద గారు అట్లా సార్ వాళ్ళంతా మంది ఉన్నారు, విజయలలిత విజయనిమ్మలు కూడా అప్పుడే వచ్చింది కానీ విజయనిమ్మలు కూడా లేదు ఇవాళ. కృష్ణ నేను ఒకే సంవత్సరం వచ్చాం, అది ఇద్దరు అతనికి రెండో పిక్చరు నేను ఫస్ట్ పిక్చరు. అలా చేసి లాలుపోవాలో కృష్ణరాజు అలా ఇప్పుడు మాకు ఒకే రూమ్ ఎట్లుగా ఉండి ఒకే క్యారేజీలో భోజనిస్తూ అనుభవాలని. అంటే రామారావు గారిని పెద్దార్జావన మటుకు కలిస్తేనే బెటర్ అని నేను అనేవాళ్ళు అందరం. అక్కడికి వెళ్తేనే అక్కడే చాలామంది జనం ఉండేవాళ్ళు, కానీ ఎక్కడ వీళ్ళ పిల్లల్ని ఎక్కడ కలిసేవాళ్ళం అంటే మేము అందరం వాకింగ్, వాళ్ళ ముందు ఒక పార్కింగ్ ఉండేది, పార్క్ వాళ్ళ ఇంటికి ఆపోజిట్ కానీ పెద్ద పార్క్ ఉంది, ఆ పార్క్ పిల్లలు తీసుకొచ్చి వాకింగ్ చేసేవాళ్ళు. అది రామారావు పిల్లలు అమ్మాయి లోకేశ్వరి, అమ్మాయి పురంధేశ్వరి, అమ్మాయి భువనేశ్వరి అని అంది ఏంటి ఇట్లా పెట్టాడు మగవాళ్ళ పిల్లలందరూ రామకృష్ణలు కృష్ణ అని వీళ్ళందరూ ఈశ్వరి పేర్లు అని. అలాగే అప్పుడే అందుకనే మాట ఎవరమ్మని అప్పుడు బాలకృష్ణ ఫస్ట్ పిక్చర్లో బాలకృష్ణ వాళ్ళిద్దరు రామ రహీం అని దాంట్లో నేను హీరోగా చేశాను, వీళ్ళిద్దరిని ఇంట్రొడ్యూస్ చేశాం రామ రహీం అని చిన్నపిల్లలు. రేపు రోజు షూటింగ్ రావడానికి గొడవలు చేసేవాళ్ళు, ఏంటి నేను రాస్తే ఏదో వాళ్ళకి యాపిల్ జ్యూస్లు వచ్చి అవి ఇచ్చి రాంబాబు రుక్మంగారావు బహుమతి ప్రొడ్యూసర్ దానికి. అలా వీళ్ళ కుటుంబంతో నాకు అభినవభావ సంబంధం అనుబంధం ఉంది, బంధం ఉంది. తర్వాత యాక్చువల్గా సినిమా కంటే కూడా వీళ్ళ కుటుంబంతో కూడా బంధం బాగుంది నాకు. తర్వాత వాళ్ళ అబ్బాయి బాలకృష్ణతో కూడా మనం ఎన్నో సినిమాలు యాక్ట్ చేసాం అనుకోండి, అది వేరే విషయం. అది రామారావుతో ఎక్కువ సినిమాలు చేయటానికి కుదరలా, ఎందుకంటే బికాజ్ నాకు అనుకోవటం ఏంటంటే ఈ జానపదం పౌరాణికాలు అప్పుడు బాగా విపరీతంగా ఉండేవి, ఆ పర్సనాలిటీ అక్కడక్కడ తప్ప ఏదో 2 వేషాలు వచ్చినా కూడా నాకు క్లాష్ వచ్చింది చేయలేదు. అలా ధనమాదంలో మటుకు తప్పకుండా రామారావు పక్కన వేషం వేయాలంటే డివిఎస్ రాజు గారు మా ఇద్దరు బ్రదర్స్ సిఎస్ రావు డైరెక్షన్లో చేసాం ధనమాదయోమ. అది మేము చేసిన తర్వాత భానుమతి గారి సినిమాలో కూడా ఆయన అల్లుడిగా చేశాను. అలా ఇంకేదో సినిమా తర్వాత ఎలాగో నేను
అవార్డు గ్రహీత కాబట్టి సరదాగా ఇంకో మాట చెప్తా. ఇంకో జోక్ కూడా చెప్తాను మీకు ఆయనతో. యుగ పురుషుడు అనే ఒక సినిమా బాబాయ్ గారి డైరెక్షన్లో ఉంది. ఓ రోజు వచ్చి నాకు రామారావు కాంబినేషన్లో మంచి సీన్లు ఉన్నాయా, కొంచెం సింపతిక రోలు, నువ్వైతే బాగా చేస్తావు అని చెప్పి ప్రొడ్యూసర్స్ నన్ను రిక్వెస్ట్ చేశారు. రామారావు కాంబినేషన్ అయితే తప్పకుండా ఆయన చేద్దాను, వెయిట్ చేస్తున్నానని చెప్పి వెళ్ళా. వెళ్ళంగానే స్టేజ్లో ఆయనకి నాకు ఫైట్. సత్యనారాయణ కలిశాడు ఎందుకో, యోగపరిశ్లో చేస్తున్న ఫైట్ ఆయనతో జాగ్రత్త అయ్యో కొట్టి కొట్టేటప్పుడు ప్రయత్నం కొట్టుతుంది, ఎన్ని దెబ్బలు తిన్నాను నాదంతా బాబు అంటే అదే కరాటా ఫైటు ఏదో ఉంది అంటే నేను నాకు చెప్పలేదే ఈ క్యారెక్టర్ గురించి, ఈ ఫైట్ ఉంటుందని ఆయనతో ఫైట్ ఏంటండి అయినా, లేదు నువ్వు కరాటే ఫైటు అతను ఛాంపియను, ఆ ఛాంపియన్కి కొంత డబ్బుల కోసం నువ్వు నీకు ఎన్నో పరిస్థితికి అతనితో అటాక్ చేస్తావు, నువ్వు వెళ్ళి ముందు నాకు ఈ సత్యనారాయణ చెప్పగానే భయం వేసిపోయింది. సరే వెళ్ళాము, అరేంజ్ చేసాం. ఫస్ట్ నేను కొడితే పడిపోతున్నాడు అతను. ఫస్ట్ ఇదేదో లాలోచి ఫైటు, ఆ చిన్న కుర్రాడు కొడుతుంటే ఈయన పడిపోవడం ఏంటంటే ఛాంపియను అని జనం అంతా గొడవ చేస్తుంటారు. అతను ఎవరో ఇదంతా లాజిపోయి మమ్మల్ని మోసం చేశారు టికెట్లు అమ్మి అంటే వాళ్ళు అనుకుందది ముందు. తర్వాత కొట్టిన దెబ్బరికల్లా కింద పడుతున్నాడు, బ్రదర్ ఇప్పటికైనా ఆలస్యం లేదు, విరమించుకో వద్దు నాతో ఫైట్ అని, కావాలని నేను పడిపోతున్నా వద్దని. జనం రియాక్షన్ చూసావు కదా అన్నాడు. సరే మరి నా తర్వాత ఆయన కింద పడిపోయిన తర్వాత ఈ లేచిందో నన్ను కొట్టం ఉంది, నన్ను కొట్టి చావు దెబ్బలు కొట్టేసి పడి చెప్పేదాన్ని. తర్వాత ఏదో మంచి సీన్లు ఉన్నాయి, హాస్పిటలైజ్ అవ్వటం, నా ఫ్యామిలీ కోసం నేను ఇది అటాక్ చేశాను, నా అతను పడిపోతాడు ఆ ఫ్యామిలీ అంతా ఆయన టేకప్ చేస్తాడు, నా చెల్లెల్ని నా మదర్ని, అది వేరే విషయం. ఇప్పుడు నేనేం చేయాలి, స్పాట్ డెసిషన్, మళ్ళీ ఆయన కొట్టేసి తీస్తున్నారు, నాకు డూబ్ ఉన్నాడు ఫస్ట్ పిక్చర్ నుంచి వేలు అని మాత్రం అరవకరా. ఎందుకంటే ఇది రామారావు ఫంక్షను, ప్రతి ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నారు కాబట్టి నేను కూడా చెప్తే బా, ఇది కూడా ఒక చిన్న జోక్ అయిపోయింది. సరే ఏం చేద్దాం అని చెప్పి నేను కొంచెం బయటకు వెళ్ళాను. సార్ అతనికి వేరే ఇంకో షూటింగ్ ఉంది వచ్చేస్తారు, ఈ లోపల డూబ్తో మీరు పని చేసుకోండి, ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ డబ్బు రమ్మనండి అన్నాడు. ఆ వేలుకి పంపించి వాడు ఎగురుకుంటూ వచ్చాడు, వాడికి ఛాన్స్ ఉంది. వాడు వేలని మామూలుగా సాంసర్ రామారావు ఫైటర్, ఆయన ఓన్ ఫైటర్ సాంసర్ అసిస్టెంటే అయిపోయింది. నేను మళ్ళీ రాలా, అయిపోయిన తర్వాత లాస్ట్లో లేపిన తర్వాత డైలాగ్ ఉంది, అది వచ్చినప్పుడు చెప్పండి అది అని నేను వెళ్ళిపోయాను. వేరే వెళ్ళిపోవడం దగ్గరలో ఎవరికి అవైలబిలిటీ, ఎక్కడికి వెళ్ళానో కూడా తెలియదు. సరే అది రాఘవేంద్రరావు డైరెక్ట్ చేస్తాడు, అసలు ఒరిజినల్ బాపయ్య రాఘవేంద్రరావు డైరెక్ట్ చేస్తున్నాడు. అయిపోయింది, ఏమే చంద్రమోహన్ ఏమన్నాడు ఏదో షూటింగ్ అని చెప్పి వెళ్ళాడు, ఒక షార్ట్ తీసు కానివ్వండి. బ్రదర్ రాలేదా చెప్పండి, ఇంకో షార్ట్ తీయండి, బ్రదర్ రండి రమ్మని చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నట్ట రామారావు. చివరికి వచ్చిన తర్వాత వచ్చేసాను నేను. సార్ ఇది లాస్ట్ షాటేనా అన్నా, లాస్ట్ షాటే అండి, ఇంకో రెండు షాట్లు ఉన్నాయి అన్నా. అంటే ఓ అర్థమైంది సార్, నేను ఆయన బాగుండలేదు ఆయన ఆయన ఏమో స్పోర్టివ్గా తీసుకుంటాడు రామారావు. బ్రదర్ రమ్మనండి, ఇప్పుడు లాస్ట్ షాట్ డైలాగ్ షాట్ అండి, నేను వచ్చి అన్ని దెబ్బలన్నీ వేసేసుకొని కింద పెట్టా, కొట్టి కొట్టి ఉన్నప్పుడు విపరీతమైన యాక్ట్ చేశా తీసిన తర్వాత చెప్పాను కదా నాతో ఫైట్, చావు చావు సిద్ధమైన ఆయన డైలాగ్ అని చెప్పాడు. ఆ వేలుగాడు 4 రోజులు జ్వరం, ఆ వేలుకి హాస్పిటలైజ్ అయిపోయాడు, ఏమి ఇంత ఉంటుందని చెప్పలేదని పిచ్చ కొట్టుడు కొట్టాడు అండి ఆయన. అసలు కొట్టు 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 అని నాకు తెలుసు, నాకు తెలుసు బాబు అని అది భలే పని చేశారు నన్ను రాఘవేంద్రరావు. పుట్టాడు నువ్వు గట్టాడు సార్, నాకు ముందే చెప్పారు రామారావు గారికి కొంచెం ఫైట్ కొంచెం
కొంచెం నేను హైట్ తక్కువ, దెబ్బలు తగులుతాయి నాకు, అందువల్ల వెళ్ళాను. సరే అది వచ్చి ఊరికినే ఆయన యగ పురుషుల్లో ఎప్పుడు చెప్పినా కూడా చెప్తుంటాను అది. అందుకని ఆయనతో చాలా వ్యక్తిగతమైన అనుబంధాలు చాలా బాగున్నాయి. మేము రాజకీయాల్లో రాలేదు కాబట్టి ఆయనకు మాకు అక్కడ టచ్ లేకుండా ఉంది. ఓన్లీ సినీ రంగంలోనే ఆయన ఆయన చాలా భోజన ప్రియుడు. నేను ఆయన సీఎం అయిన తర్వాత మాకు లంచ్ ఇచ్చాడు కన్నడ అసెంబ్లీలో, అందరం ఆర్టిస్టులు వెళ్ళాము. ఆయన ఈ బొబ్బట్లు అని అందరికీ ఆయనే స్వయంగా వడ్డించి నెయ్యి పట్టుకుని నేర్చుతున్నాడు బాబయ్య. ఆయనే మాకు నెయ్యి వడ్డించాడు. చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్, చాలా మంచిది. ఆయనే స్వయంగా మన వాళ్ళందరికీ ఆయన ఇటువంటి బొబ్బట్లోనే వేస్తారండి. అట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ మరి ఈ అవార్డు గ్రహీతగా నన్ను సెలెక్ట్ చేశారు. మన ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు, రామారావు వారి కుటుంబ సభ్యులు అందరూ చాలా అదృష్టం నాకు. సో ఇందాక చెప్పినట్టుగా పద్మభూషణ కంటే ఎక్కువదే అవార్డు. అందుకని ఈ అర్హత నేను పొందడానికి ఈ ఎంతవరకు నాకు అర్హత ఉందో తెలియదు కానీ, కాబట్టి ఒక ఇవాళ ఇంతమంది సభ్యుల్లో ఆహుతుల మధ్య, మా ఆర్టిస్టుల మధ్య, ఈ కుటుంబ సభ్యుల మధ్య ఈ అవార్డు గెలిచడం నాకు పూర్వజన సకృతం. ఇంత అందరికీ కూడా ఇది ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన విబి ఎంటర్టైన్మెంట్స్ విష్ణుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆహుతులు ఎంటర్టైన్మెంట్, కీప్ ఇట్ అప్. ఇంత మంచి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా చాలా బాగా చేస్తాడు ఆయన. అద్భుతమైన కార్యక్రమం ఇది, చాలా ఇవాళ అటువంటి అవకాశం కల్పించాడు విష్ణు. గాడ్ బ్లెస్ హిమ్ అండ్ నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ అతను చేయాలి. అందువల్ల మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.